हाई फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। ఈ రోజు మనము ఫ్రైడ్ శనగలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము। ఇవి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్త్ కు చాలా మంచిదండి। ముందుగా మనము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగలను, ఇవి పచ్చి శనగలే అండి, నానబెట్టలేదు, ఈ శనగలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకోవాలి। డైరెక్ట్ గా శనగలు వేస్తే మనకు మాడిపోతాయి। ఈ విధంగా స్ట్రైనర్ లో వేసుకుంటే అది ఒకటేసారి వేగుతాయి కాబట్టి తొందరగా తీసేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా వేసి స్పూన్ तो కలుపుకుంటే మనకు శనగలు ఈజీగా తీసేసుకోవచ్చు। ఈ విధంగా అయిన శనగలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అదే విధంగా ఇంకోసారి వేసుకుందాము। ఇది చాలా ఈజీ అండి, వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు। ఇవి హెల్త్ కు చాలా మంచిది। వారంకి ఒకసారి కాని రెండు సార్లు కాని తినడం చాలా అవసరమండి, నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మరీ మంచిది। ఇప్పుడు పైగా మనము ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేపుకొని వేసుకోవాలి। అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని నేను పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను। మీరు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి వేసుకోవచ్చు। ఇవి వేపుకొని పక్కన పెట్టుకుందాము। మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి శనగలలో 1/2 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ శనగలు రెడీ అండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి। థాంక్యూ।